ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఇప్పటికే 2 విడతలు పూర్తి చేసేసింది. కీలకమైన అనేక విషయాల్లో నిర్ణయాలు వెల్లడించేసింది. పోస్టులు తీసుకున్న చైర్మన్లు కూడా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్లకు మాత్రం ఎప్పటికీ ఎదురుచూపులు తప్పడం లేదు. దేవినేని ఉమా లాంటి నాయకుడు తమకు ఎప్పుడు దారి చూపుతారా అని పార్టీ అధినేత వైపు దిక్కులు చూస్తున్నారు. మైలవరం నుంచి మరోసారి పోటీ చేయడం ఖాయమని ఆయన అన్నీ సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలో చివరి నిమిషంలో వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం ఆయన్ని ఖాళీ చేయించేశారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి హోదా ఇస్తారన్నది సందిగ్ధమే. చివరికి ఆయనకి ఏమైనా స్థానం కల్పిస్తారా? నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ ఇస్తారా? లేకుంటే శాసన మండలికి ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా అన్నదే ప్రశ్న. ఇప్పటి వరకు ఎవరికి స్పష్టత లేని అంశం. దాంతో దేవినేని ఉమా వర్గీయులు ప్రస్తుతం కుతకుతలాడిపోతున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరుగుతుందా అన్న ఆవేదనలో కనిపిస్తున్నారు. పార్టీ కోసం సీటు త్యాగం చేసినటువంటి నేతను ఇప్పటి వరకు గుర్తించలేదన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు. ఇదొక మైలవరంలోనే కాదు, పిఠాపురంలో SVSN వర్మ పరిస్థితి కూడా ఇంతే. ప్రతిసారి నియామకాలు జరిగినప్పుడు వర్మ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు అదుగో పెద్దపేట వేయబోతున్నారు అని ఆయన అనుచరులంతా ఆశాభావంతో చూస్తుంటారు. కానీ ఆఖరికి నిరాశ ఎదురవుతుంది. అటు MLC విషయంలో కానీ, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలో కానీ SVSN వర్మకి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో నెక్స్ట్ విడతలోనైనా ఆయనకి ఏమైనా చోటిస్తారా, ఆయనకి ఎక్కడైనా అవకాశం దక్కుతుందా అని ఇప్పుడంతా ఎదురుచూపులతో గడుపుతున్నారు. వాస్తవానికి SVSN వర్మ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానన్న ధీమాతో అన్ని సిద్ధం చేసుకుని ఏర్పాట్లతో ముందుకొచ్చారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధం కావడంతో వర్మ తప్పుకోవాల్సి వచ్చింది, సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ త్యాగానికి ఇప్పటి వరకు ప్రతిఫలం దక్కలేదన్న ఆందోళనే వర్మ అనుచరుల్లో పెరిగిపోతుంది. దేవినేని ఉమా వర్మతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి నాయకుడు మాజీ మంత్రి KS జవహర్ పరిస్థితి కూడా ఇంతే. ఆయన కూడా కొవ్వూరు నుంచి ఖచ్చితంగా బరిలో దిగుతానని భావించారు, అన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ గత 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసిన ఆయన తన సొంత సీట్లో ఈసారి కొవ్వూరు ఛాన్స్ ఉంటుందన్న నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా TDP అధ్యక్షుడిగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఆయనకి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మాత్రమే మిగిలింది. కొవ్వూరులో అసెంబ్లీ సీటు రాకపోయే ఇప్పుడు ఎటువంటి నామినేటెడ్ పోస్టు దక్కకపోయే ఇప్పుడు తనకి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అని ఆయన పార్టీ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకి ఎక్కడో చోట ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. గెలిచిన తొలిసారే ఏకంగా మంత్రి పదవి ఇచ్చి అందులో కీలకమైన ఎక్సైజ్ శాఖ కట్టబెట్టిన KS జవహర్ని హఠాత్తుగా ఎందుకు దూరం పెడుతున్నారు అన్న ప్రశ్న ఆయన వర్గీయుల్లో ఉంది. ఏమైనా ఇప్పటి వరకు KS జవహర్కి మాత్రం ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఆయన కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. ఇలాంటి అనేక మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం సీటు త్యాగం చేస్తే తమకు తగిన హోదా దక్కడలేదని ఆందోళనతో కనిపిస్తున్నారు. ఇలాంటి సీనియర్ నాయకులందరికీ తగిన ఛాన్స్ వస్తుందా? అలాంటి వాళ్ళందరినీ అకామిడేట్ చేసేందుకు చంద్రబాబు ఏమన్నా ఆలోచన చేస్తారా? లేకుంటే నారా లోకేష్ ఇలాకాలో సీనియర్లని దాదాపు పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన నామినేటెడ్ నియామకాల్లో అన్ని చోట్ల చిన్నబాబు మాటే చెల్లుబాటు అయిన తరుణంలో సీనియర్లకు ఇక ఛాన్స్ ఉండకపోవచ్చన్న సందేహాలు కూడా పెరుగుతున్నాయి. అదే జరిగితే దేవినేని ఉమా, SVSN వర్మ, KS జవహర్ లాంటి నాయకుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం కావాలి? ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.